రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్ళిక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడ రావడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావటం పెద్ద విశేషం కాదు. ఈ ఎన్నికల్లో దక్షిణాది నుంచి ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్, ఉత్తరాదిన సన్నీ డియోల్, ఊర్మిళ వంటి పలువురు సినీ ప్రముఖులు ఈ ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నందమూరి తారక రామారావు 57 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాశారు అన్నగారు. ఎంజి రామచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం ఉన్న పేరిది. ఇక్కడ మనకు ఎన్టీఆర్ ఎలా అయితే అన్నగారో, అక్కడ తమిళనాట ఎంజీఆర్ కూడా అంతే. అన్నాడీఎంకే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా సేవలందించారు ఈయన. ఎంజీఆర్ సమకాలీకుడు శివాజీ గణేశన్ కూడా డిఎంకే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఆ తర్వాత తమిళగ మున్నేట్ర మున్నై అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీతో శివాజీ గణేశన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. జయలలిత, ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. తెలుగు వాళ్లకు కూడా నటిగా సుపరిచితమైన అమ్మ. ఆ తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు తీసుకుని 2.5 దశాబ్దాల పాటు తమిళనాట చక్రం తిప్పింది. తెలుగునాట ఒకప్పుడు అందాల తారగా వెలుగొందిన జయప్రద ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముందు తెలుగుదేశం తరపున రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసిన జయప్రద ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆర్ఎల్జీ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా బీజేపీలో జాయిన్ అయిన జయప్రద మరోసారి రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేశారు. మెగాస్టార్గా చక్రం తిప్పుతున్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు చిరు. కానీ అలవాటు లేని రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయాడు చిరంజీవి. తర్వాత కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి కొన్నాళ్ళు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయాడు మెగాస్టార్. నందమూరి బాలకృష్ణ కూడా ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఈయన. తండ్రి పార్టీలోనే తనవంతుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు బాలయ్య. ఈ ఎన్నికల్లో మరోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. భారతీయ సినిమా రంగంలో రాజకీయాల్లో ప్రవేశించి 1967 ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 4వ లోక్సభకు ఎన్నికయ్యారు. భారతదేశంలో ఒక నటుడు పార్లమెంట్ సభ్యుడు కావటం అనేది జగ్గయ్యతోనే మొదలైంది. సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ తరపున తెనాలి నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు. కృష్ణంరాజు కూడా నరసాపురం, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఇక కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకెక్కాడు. ఒకప్పుడు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోహన్ బాబు ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. 1999 రాజకీయాల్లో ప్రవేశించి టీడీపీ తరపున బాపట్ల ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ సభ్యుడిగా రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు. విజయశాంతి కూడా బీజేపీ, తల్లి తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీలో సేవలందించారు. టీఆర్ఎస్ తరపున మెదక్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.